విశాఖ జిల్లా సబ్బవరం మండలం గవర్నమెంట్ హైస్కూల్లో 1970 నుంచి 1983 వరకు చదువుకున్న విద్యార్థుల కలయికలో పూర్వ విద్యార్థులంతా పాల్గొని మాట్లాడుతూ ఈ స్కూల్లో నేర్చుకున్న విద్యతో తాము ఉన్నత స్థాయికి ఎదగడం జరిగిందని ఈ స్కూల్లో విద్యతో పాటు నైతిక విలువలు నేర్చుకోవడం వలన జీవితంలో ఎంతగానో అభివృద్ధి చెందామని తెలిపారు. 40 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక సబ్బవరం హైస్కూల్లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తమకు విద్య నేర్పిన హైస్కూల్కి తమ వంతు సహాయంగా స్కూల్ కి డొనేషన్ చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ మాస్టారు, నిర్మలా కుమారి నాయుడు, శ్రీనివాస్, సురేష్, శరం దాస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండాలని కారణం ఇక్కడ చదువుకోవటం, ఇక్కడ మా టీచర్లు అందరికీ చెప్పిన మా మిత్రులు చెప్పిన స్థలాలకు ప్రభావము. అప్పట్లో ఏంటంటే మాకు విద్యతో పాటు విలువలు కూడా చాలా నేర్పినారు. ఆ విలువల వల్లనే మేము ఈరోజు ఉన్నామని చెప్పేసి మా తాలూకా నమ్మకము. దాన్ని మా నెక్స్ట్ జనరేషన్కి, తర్వాత మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, సొసైటీకి విస్తరింపజేయాలని చేసుకు అనుకుంటున్నాం. ఈరోజు మీటింగ్ డెఫినెట్గా చాలామందికి ఒక రకమైన సందేశం అయితే పోతుంది. ఇక్కడ చదివిన వాళ్ళందరం కూడా సమాజానికి ఏదో విధంగా సర్వీస్ చేస్తూ ఉన్నాము. అంటే ఎస్పెషల్లీ నాలానే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, టీచర్ డిపార్ట్మెంట్ టీచర్స్ కానీ, లేకుంటే ఎల్సి డిపార్ట్మెంట్లో వివిధ రంగాల్లో చాలా ఉన్నతమైన స్థానంకి వెళ్ళారు. దాని అందరి కారణం ఏంటంటే ఇక్కడ చదివిన చదువు, టీచర్లు చెప్పినటువంటి విద్య, వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు భిక్ష, వీటన్నిటితో ఎస్ మా ఫ్రెండ్స్ చెప్పినట్టు డెఫినెట్గా మేము ఈ స్కూల్కి దీనికన్నా ఇంప్రూవ్ చేయడానికి కట్టుబడి ఉన్నాము. ఈ రీయూనియన్ తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము చదువుకున్న ప్లేస్, మేము చదువుకున్న స్కూల్కి ఏదన్నా తిరిగి రుణం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని తప్పకుండా హెడ్మాస్టర్ చెప్పారు ఏవో కొన్ని కావాలని దాన్ని మేము చర్చించి దానికి సరిపోయేటట్టు నిధులను సమకూర్చి ఏర్పాటు చేస్తాం. ఇంతమంది ఒకేసారి చూడటం నిజంగా మనసులో చాలా ఆనందం చెప్పడానికి ఆనందం. ఇలాంటి అకేషన్స్ అవడం అనేది ఏంటంటే అందరికీ ఉన్నటువంటి బాండింగ్, అందరికీ ఉన్న అభిమానం, అందరికీ ఉన్న ప్రేమ. మా మిత్రులు చెప్పినట్టు చాలామంది ఏంటంటే ఒక ఆయన యూఎస్లో ఉంటాడు, నేను హైదరాబాద్ ఉంటాను, అలాగే ఇద్దరు ముగ్గురు ఎక్కడెక్కడ ఉన్నారు. అవన్నీ వదిలిపెట్టి అందరూ చాలా బిజీ ఉంటారు, అన్నవి వదిలిపెట్టి ఈరోజు ఈ కార్యక్రమం కోసం రావటం ఇంత సక్సెస్ఫుల్గా పొద్దు నుంచి ఐ మీన్ ఇప్పుడు ఏమన్నా కూడా వెళ్తామంటే వెళ్ళేటట్లేరు అందరూ, ఎందుకంటే అంత లీనమైపోయి ఉన్నారు. బికాస్ నేను ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 6 నుంచి 9 వరకు లేక 10 వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న రోజు నేను గుర్తుకొని అవన్నీ నెమరేసుకుంటూ అప్పుడు వేసిన చిందులు అప్పుడు వచ్చేసిన దొంగతనాలు చిలిపి చేసిన అన్ని గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఇలాంటిది నార్మల్గా ఏజ్లో ఎవరికి దొరకదు, దానికి మాత్రం మేము చాలా అదృష్టవంతులం. ఎస్పెషల్లీ మా బ్యాచ్ మీ అందరికీ ధన్యవాదాలు. స్థాయిలో ఉండడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ స్థలం ఎంతోమందికి అక్షరభిక్ష పెట్టి ఎంతోమంది ఉన్నతికి ఈ స్థలం దోహదపడిందని అయితే నేను నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వివిధ స్థాయిల్లో ఎదుగుతూ వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇస్తూ ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నటువంటి ఈ జిల్లాలో ఈ స్కూలు భవిష్యత్తులో కూడా భావితరాలకు కూడా ఒక ఆదర్శవంతమైన స్కూల్గా ఉండాలని కోరుకుంటూ ఈ స్కూల్ని ఒక ఇంకా ఉత్తమమైన స్కూల్గా తీర్చిదిద్దడానికి మరి ఎక్స్ స్టూడెంట్స్గా మా తరఫున కూడా మేము చేయడానికి మరి కమిటీ తరఫున ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే వాటన్నిటికి కూడా మేము కట్టుబడి ఉంటాం. ఈ స్కూలు ఆ రోజుల్లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 4 సంవత్సరాలు అయింది మేము ఇంతకోసం ఈ రీయూనియన్ ఇక్కడ మరి ఈ స్కూల్లో పెట్టాలని మేము నిర్ణయించుకుని, ఎందుకంటే విదేశాల్లో ఉన్న మా ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా దీనికి రావడం జరిగింది. మరి ఏంటంటే మేము సబ్బవరంలో అప్పట్లో మేము నేటివ్ ప్లేస్గా ఉన్న వాళ్ళని కాదు, మా తల్లిదండ్రులు కూడా చాలామంది ఎంప్లాయీస్. మరి ఈవెన్ దో మాకు నేటివ్ ప్లేస్ కాకపోయినా సరే మా చదువుకు మాత్రం ఇదే నేటివ్ ప్లేసు, మా ఎదుగుదలకు కూడా ఇదే నేటివ్ ప్లేసు, మా ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కూడా మాకు ఇదే నేటివ్ ప్లేస్ కేర్ ఆఫ్ అటర్స్. ఎందుకంటే ఆ రోజుల్లో విద్యుత్ చేసిన మాస్టర్ కానీ ఈ గడ్డ కానీ మమ్మల్ని ఇంత వివిధ రంగాల్లో మమ్మల్ని ఎంతో ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దిందంటే కారణం ఏంటంటే ఆ రోజుల్లో మేము చదువుకున్నది, ఇక్కడ మాస్టర్లు చెప్పిన పాఠాలు అయితే కానీ విద్యతో పాటు మేము విలువలు నేర్చుకున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాము. ఎందుకంటే విద్య ఒకటే కాదు, విద్య అందరికీ వస్తుంది. ఇవాళ గవర్నమెంట్ కాన్వెంట్లో చదువుతున్నారు, డబ్బులు ఇచ్చుకో చదువుతారు, కానీ దాంతోపాటు విలువల్లో నేర్చుకోవాలి, మమతాను రాగాలు ఉండాలి. మరి అవి ఆ విషయంలో మేము అందరం కూడా చాలా ఒక 40 సంవత్సరాలు అయిపోయినా సరే మేము ఈరోజు ఇలాగా కలుసుకోవడం అంటే ఆ మమతాను రాగాలు, విద్య నేర్పిన విలువలు మా మధ్య ఉన్నాయని మేము గట్టిగా నమ్ముతూ మరి మా తరపున మేమందరము స్కూల్కి ఏదన్నా చేయాలని నిర్ణయం ఎప్పుడో తీసుకుంది. ఇది 5వ సారి మేము కలవడం, కానీ 5వ సారి మాత్రం 40 ఇయర్స్ ఈ స్కూల్లో చేసుకోవాలని మేము ఇక్కడికి రావడం జరిగింది.